హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. సో నేను ఎక్కడున్నానంటే, ఐ మీన్ ఖమ్మం షూట్కి వచ్చాను. దిస్ ఈజ్ గోయింగ్ టు బీ మై షూట్ వ్లాగ్. అంతా ఐ మీన్ షూట్లో అసలు ఎంత కష్టం ఉంటుంది అదంతా నేను మీకు చూపించాలనుకుంటున్నాను. బీయింగ్ ఏ మోడల్ ఆర్టిస్ట్, ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఈజీ. ఎందుకంటే ఇప్పుడు ఒక పర్ఫెక్ట్ షాట్ రావడానికి ఎంతసేపు కంటిన్యూస్గా అట్లా నిల్చొని ఉండాలి తెలుసా? కొన్ని కొన్ని సార్లు చాలా బ్యాక్ పెయిన్ వస్తుంది. అది చాలామందికి అర్థం కాదు. ఇంకా అక్కడ ఎవరైతే ఉండి చేస్తున్నారో వాళ్ళకే అర్థమవుతుంది. చాలా అలసిపోతా నేను షూట్ చేస్తే మాత్రం అసలు పొద్దు యాక్చువల్లీ నా షూట్ నిన్న మార్నింగ్ స్టార్ట్ అయ్యి నైట్ 8 అయింది. నేను రూమ్కి వచ్చేసే వరకు, హోటల్కి వచ్చే వరకు 8 అయింది. అంత కష్టం ఉంటుంది, అది అందరికీ అర్థం కాదు. ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకే అర్థమవుతుంది. ఐ నో అందరి ప్రొఫెషన్ డిఫరెంట్, ఎవరిది వాళ్ళకు ఉంటుంది. నేను చూపించాలనుకుంటున్నాను నేను ఎంత కష్టపడుతున్నా షూట్ చేస్తూ అని. అండ్ నేను ఎందుకు కాల్స్ ఆన్సర్ చేయలేను అది తెలియాలి మా ఫ్యామిలీ మెంబర్స్కి. నేను ఎంత కష్టపడుతున్నాను అసలు షూట్లో, ఎంత బిజీగా ఉంటాను. నేను ఫోన్ కూడా పట్టుకొని తెలుసా, ఏదో ఒక 2-3 వీడియో తరేన్ సౌండ్ చేయకు, ఏదో 2-3 వీడియోస్ తీయడానికి మాత్రం తప్ప నేను అసలు ఫోనే యూజ్ చేయను. మా డాడీ నాకు కాల్ చేస్తాడు. సరే షూట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకా కలిసిపోతా, తొందర పడుకోవాలి, మళ్ళీ నెక్స్ట్ షూట్ ఉంటుంది, అర్థం చేసుకోవాలి. కాల్ చేయలేదంటే ఎలా అర్థం చేసుకోవాలి? అంతే. ఏ వాంట్ టు సీ మై అవుట్ఫిట్? నైస్ డ్రెస్. ఈరోజు మేము వెళ్ళే లొకేషన్ ఈరోజు వేరే లొకేషన్ అన్నమాట. రోజు వేరే లొకేషన్ ఉంది, ఈరోజు వేరే లొకేషన్ ఉంది. సో ఆ లొకేషన్ చాలా బాగుంటుందంట. సో నేను మీకు చూపిస్తా. నేను ఇంకా షూట్కి రెడీ అవ్వలేదు, హెయిర్ కూడా స్టైల్ చేసుకోలేదు. మంచిగా స్ట్రైటనింగ్ చేసుకోవాలి, ఇంకా మేకప్ వేసుకోవాలి. సో అవన్నీ నేను తీసుకెళ్తున్నాను, అక్కడ వేసుకుంటాను. ఈరోజు కొంచెం లేట్ అయింది, లేట్ ఏం కాలేదు, బట్ హెడ్ బ్యాక్ చేసే వరకు కొంచెం టైం పట్టింది అన్నమాట. సో ఇప్పుడు వెళ్ళిపోవాలి షూట్కి. యాక్చువల్లీ ఇది మా షూట్ లొకేషన్ రోజు, బట్ ఈరోజు వేరే లొకేషన్కి వెళ్తున్నాం. ఆంటీ ఆంటీ రోజు నాకు మంచిగా శారీ కడుతుంది. ఆంటీ మీ పేరు సరస్వతి? ఆంటీ పేరు తరుణ్. వాడు చూపించాడు వీడియోస్లో, వాడు అవసరం లేదు, వాడు రాడు. ఓవర్ యాక్టింగ్ అన్నమాట. సో మా ఈరోజు షూట్ లొకేషన్స్ చాలా బాగుంటాయంట, నేను మీకు చూపిస్తా. వీడియో తీయడు, డబ్బులు అయితే తీసుకుంటే. స్టెప్స్ ఉండాల్సింది కదా, దిగడానికి రావట్లేదు హీల్స్ వేసుకొని. ఇవే అనుకుంటా లొకేషన్స్. అబ్బా ఈరోజు ఎండ కొడుతుంది అసలు, నిన్నంత వర్షము చల్లగా ఉండే నేను బయటకు వచ్చిన ఎండ కొడుతుంది. లొకేషన్స్ బాగున్నాయి, బాగుంది లొకేషన్స్ అన్ని. నా బెడ్ చూపించాలా? అయితే 2 అవర్స్ వరకు ఖాళీయేనా? 2 అవర్స్ వరకు ఖాళీయేనా? ఫోన్ బుక్
యాక్చువల్లీ కరెంట్ లేదు ఇక్కడ. ఇప్పుడు స్ట్రైట్నింగ్ చేసుకోవాలంటే కరెంట్ రావాలి, అది 2 అవర్స్ పడుతుందంట. అప్పటి వరకు ఏం చేయాలి? లొకేషన్స్ చూడాలి. నైస్, దిస్ ఇస్ అనదర్ లొకేషన్. ఇది కూడా బాగుంది. మిర్రర్ మోనాలిసా అది సిటీయో ప్రిన్సెస్ ఫీల్స్. నేను ఎలా ఉన్నానో అర్థం కావట్లేదు, బాగున్నానని అనుకుంటున్నాను. ఇది మేము షూట్ చేసిన ఫస్ట్ శారీ. దీని తర్వాత 10-15 శారీ షూట్ చేసాము. దాని తర్వాత కరెంట్ పోయింది, జనరేటర్ ఉండే, అది కొద్దిసేపే వచ్చింది. ఇంకా టైం ఎందుకు వేస్ట్ చేయడం అని అవుట్డోర్ చేసాం. అవుట్డోర్ చేయడం వల్ల ఫుల్ స్వెట్ వచ్చింది. ఇంకా చుట్టూ అన్ని చెట్లు అన్నమాట. ఈ చెట్ల వల్ల చిన్న చిన్న పురుగులు వచ్చాయి. నేను దానివల్ల చాలా ఇరిటేషన్ అయ్యాను. అందుకే కొన్ని వీడియోస్ మాత్రమే తీసుకున్నాను. సో కొన్ని శారీస్ మాత్రమే చూపించగలను ఈ వీడియోలో. అరే ఇట్ సైడ్ వ్యూ బాగుందిరా, తీసుకోవాలి కాదు, నువ్వు ఇయ్యాలి. ఎంత కష్టం తెలుసా, ఒక్కొక్క వీడియో ఒక్కొక్క బ్యాక్గ్రౌండ్లో చేయడము. వెళ్ళి శారీ చేంజ్ చేసుకొని రావాలి. మళ్ళీ ఇంకా చెప్పాను కదా పవర్ లేదని. ఎంత స్వెట్ వస్తుంది, ఆ స్వెట్లో హెయిర్ లీవ్ చేయాలి. అందుకే నేను ఇంకా పైకి పెట్టేసుకున్నా, షూట్ అయినప్పుడు మాత్రమే ఓపెన్ చేద్దామని. ఇన్ని బ్యాక్గ్రౌండ్స్లో నాకు ఈ బ్యాక్గ్రౌండ్ మాత్రమే చాలా నచ్చింది. బికాస్ ఐ ఆల్వేస్ వాంటెడ్ బెడ్ లైక్ దిస్. మా డాడీకి నేను ఎన్నిసార్లు అడిగా తెలుసా, నాకు ఇట్లాంటిదే కావాలి కావాలి అని. మా డాడీ చెప్పిస్తున్నా అన్నాడు, కానీ ఇప్పటి వరకు రాలేదు. ఇక్కడ షూట్ చేయడం మాత్రం నాకు చాలా నచ్చింది. ఆ బ్యాక్డ్రాప్, ఆ బెడ్ అదంతా. వీడియో తీసుకుందామంటే కరెంట్ పోయింది. యాక్చువల్లీ నాకు ఈ బెడ్ నచ్చింది. షూట్ చేద్దామంటే ఇంకా పవర్ రాలేదు. తినగానే షూట్ చేయాలనిపించదు. బాగుంది, బాగా కూర్చున్న, గాలి కూడా వస్తలేదు. వస్తుందేమో చూడాలి. ఇప్పుడు వస్తుంది గాలి, చెప్పినా కదా వస్తుందని. యాక్చువల్లీ పవర్ లేదు, జనరేటర్ కూడా రావట్లేదు. ఫుల్ చెమటలు వస్తున్నాయి, అందుకే ఇంకా పోనీటైల్ వేసేసుకున్నా షూట్కి. బట్ కెమెరాలో బాగా కనబడుతుంది. అన్నీ చిన్న 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 పురుగులు ఉన్నాయి. ఇంకా చెమట వస్తుంది. ఇంత కష్టాలు ఉంటాయి షూట్ చేస్తుంటే. ఎవరికి తెలుసు అసలు, షూట్ అనగానే షూటే కదా అనుకుంటాం. చూడండి ఎంత కష్టమో. కొద్దిసేపు అలా ఉండాల. ఇదైతే పడదు కదా, ఇందాక దాకా ఓకేనా? యా జస్ట్ లైక్ దట్. బాగుంది. పొద్దున ఎప్పుడో కరెంట్ పోతే ఇప్పుడు వచ్చింది. ఇది లాస్ట్ శారీ. వస్తున్నా.
నాకు తెలిసిన వెళ్ళిపోతా మరి కాఫీ ఫస్ట్ టైం తాగుతున్నా కాఫీ ఇట్లా మీరు ఎప్పుడైనా తాగారా అంటే ఏ కాదు వచ్చేసిన హోటల్కి ఎంతసేపు అయింది తెలుసా, లిటరలీ ఒక్కొక్కసారి ఒక్కొక్క బ్యాక్గ్రౌండ్లో చేసేవరకు ఈ టైం అయింది. ఇలా ఉంటాయి తెలుసా, అసలు షూట్ అంటే చాలా కష్టం, అంత ఈజీ కాదు, చూసే అంత ఈజీ కాదు. పవర్ లేదు, పవర్ లేకపోయినా చేసాం షూట్ అవుట్డోర్. ఓకే, ఇది డిన్నర్ అండ్ దిస్ ఈజ్ మై డ్రై ఫ్రూట్ బాక్స్ అన్నమాట. అది ఈరోజు డిన్నర్ బిర్యానీ. ఈరోజు కొంచెం లేట్గానే వెళ్ళినాము, అయినా కానీ వచ్చేవరకు మళ్ళీ సేమ్ టైం అయింది. మళ్ళీ ఇంకా నేను అనుకుంటారు అసలు నేను కాల్స్ ఎందుకు లిఫ్ట్ చేయను, నేను ఎందుకు మా రిలేటివ్స్కి నేను ఎందుకు కాల్ చేయట్లేదు అని అనుకుంటారు. ఇంత హెక్టిక్ డే ఉంది, నేను ఎట్లా కాల్ చేయాలి, కాల్ చేయలేను, అమ్మా చాలా కష్టం. వచ్చేస్తానా, వచ్చేసిన తర్వాత అలసిపోతా, తర్వాత తిని పడుకోవడమే అంతే. దిస్ ఈజ్ ఆర్ రూమ్. ఎప్పుడు బాగుంది నీట్గా, యా. ఇప్పుడు నేను ఫ్రెష్ అవ్వాలి, పొద్దు నుంచి కరెంట్ లేదు, మొత్తం స్వెట్టే, ఇంత మే అంత టచ్అప్ చేసిన అన్నిసార్లు. ఇప్పుడు స్నానం చేయాలి, అస్సలు తప్పదు, ఇంకా స్నానం చేయాల్సిందే.